34 సంవత్సరాల క్రితం వంగవీటి మోహన్ రంగ హత్య జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి। అంటే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 4 దశాబ్దాల కాలం అయింది తెలుగుదేశం పార్టీ వచ్చి। అయినప్పటికీ ఎన్టీ రామారావు స్థాపించిన ఆ పార్టీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో మనం చూసాం। రాజశేఖర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు ఇట్లా ఈ టెన్యూర్ అన్ని చూసుకున్నా కానీ వంగవీటి రంగ 88లో మడ్రా జరిగిన తర్వాత ప్రతి ఎన్నికలకు ముందు లేకపోతే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కాపు ఫ్యాక్టర్ చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి। దీనికి సంబంధించి అసలు రంగ హత్య ఎలా జరిగింది, రాష్ట్ర రాజకీయాలు రంగ హత్య చుట్టూ లేకపోతే రంగ జీవితం చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి, ఇవన్నీ తెలుసుకునేందుకు మనతో వంగవీటి మోహన్ రంగ అన్నగారి కుమారుడైన వంగవీటి నరేంద్ర గారు మనతో ఉన్నారు। నరేంద్ర గారు నమస్తే అండి। నమస్కారం సార్। ఇప్పుడు ఇన్ని 3.5 దశాబ్దాలు అయిపోతున్నప్పటికీ వంగవీటి మోహన్ రంగ గారి చుట్టూనే రాజకీయాలు నడవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు ఒక డబ్బున్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు। ఇంకొకటి రంగగారనే ఆయనకి బేస్ కూడా వాళ్ళ అన్నగారు వంగవీటి రాధా గారు ముఖ్యంగా ఆ రోజుల్లో 70ల్లోనే ఒక యూనియన్ నాయకుడిగా టాక్సీ యూనియన్ నాయకుడిగా ఎంతోమందికి అండగా ఉంటూ ఆయనకి బస్ స్టాండ్ రాధా అని కూడా పేరు వచ్చింది। అప్పటి నుంచి వస్తున్నటువంటి పేదవాళ్ళ తరపున వాళ్ళు చేసే పోరాటాలు కాలక్రమేణా ఆయన రాజకీయాల్లోకి రాలేదు। తర్వాత ఆయన్ని చంపేసిన తర్వాత వంగవీటి మోహన్ రంగ గారు ఆ పరంపరను పట్టుకోవడం, దాన్ని అందిపుచ్చుకుని పతాక స్థాయి వరకు అంటే రాజకీయాలుగా కానీ అటు పేదవాళ్ళకి అండగా నిలిచే విషయంలో కానీ ఒక ప్రజానాయకుడిగా ముఖ్యంగా పేదవాడి గొంతుకు పేదవాడికి అండ అనే ఒక నిజమైన నినాదం ఏదైతే మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వచ్చిందో దాని నుంచి మొదలైంది। అందులోనూ ఒక బలమైన సామాజిక వర్గం కాపులనే ఒకటి సంఖ్య ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద సంఖ్య, అలాంటి ఒక సామాజిక వర్గం నుంచి కూడా ఒక బలమైన నాయకుడిగా ఎదిగినటువంటి ఒక మహానుభావుడు వంగవీటి మోహన్ రంగ గారు। కాబట్టి ఆయన ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు కానీ ఏదో ఒక డబ్బుతో కొనుక్కున్నదో లేదా సినిమా ఫేమ్తో వచ్చిందో లేకపోతే ఇతరాత్ర వేరే దారులు ఎంచుకుని వచ్చినటువంటి నాయకుడు కాదు। కాబట్టి చనిపోయిన 3 దశాబ్దాలు దాటినా కూడా ఇవాళ్ళకి ఆయన్ని ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రజల్లో బతికే ఉన్నాడు, నిత్యం బ్రతికి ఉంటారు కూడా। సో అంటే విగ్రహాలకు సంబంధించి కూడా ఇలా మొన్న చూసాం, అంటే వివాదాస్పద వ్యాఖ్యలు లేకపోతే దాని మీద ఒక చర్చ నడుస్తుంది, దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఒకటండి, చాలామంది రంగగారి గురించి ఎప్పుడు కూడా టాపిక్ వస్తే ఏదో వాళ్ళకి తెలిసింది వాళ్ళకి తోచింది మాట్లాడేసేస్తున్నారు। అభిమానం మీద మాట్లాడితే దాన్ని ఎప్పుడు మేము తప్పుపట్టం, రంగగారంటే నాకు ఇష్టం, రంగగారంటే నాకు అభిమానం అని అన్న అభిమానంతో మాట్లాడటం తప్పేం కాదు, కానీ సరైన కుటుంబ సభ్యుల్లో సరైన వాళ్ళని కలిసి విషయాలు తెలుసుకుని పూర్తిగా అవగాహన పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది। ఎందుకంటే వాళ్ళు అభిమానంతో మాట్లాడినా ఎక్కువ సంఖ్యలో జనాలు వింటున్నప్పుడు తప్పు దోరలోకి వెళ్ళిపోతుంది। కుటుంబ సభ్యులుగా కానీ రంగగారి అభిమానులుగా కానీ చాలామంది ఆయన అభిమానులు ఉభయ రాష్ట్రాల్లో ఒక చిన్న మాటలు చెప్పాలంటే కోట్లల్లోనే ఉన్నారు। వాళ్ళందరూ ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లాట్ఫామ్స్ మీద కొంతమంది మాట్లాడినవి ఇదే నిజమేమో అనుకుంటున్నారు, చాలా తప్పండి అది। రంగగారు అనే ఆయన్ని ఆ రోజు కాపాడుకోలేకపోయామని కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో అది ఎవరో కొంతమంది వ్యక్తులు చేసిన పని అని ఒకరు మాట్లాడుతున్నారు, అంటే ఎవరి స్వార్థానికి వాళ్ళని దాన్ని రంగగారిని వాడుకుంటున్నారు। 100కి 100% రంగగారిని అధికార బలంతో స్వార్థంతో ఆ రోజు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈయన ఎదుగుదలను చూసి ప్రభుత్వ అండతో నిష్పక్షపాతంగా దారుణంగా చంపిన మాట తెలుగుదేశం పార్టీదే హస్తం, అంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన కారణం అంటారు। అంతే కదా, ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఏదో నాకు మాట్లాడటం బాగా వచ్చు కదా, నాకు సోషల్ మీడియాలో కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా అని ఒకడంటాడు, రెడ్డి చంపారు దీన్ని అంటాడు, ఇప్పుడు మొగుడు తల్లినందుకు కాదు ఆడపడిచి నవ్వినందుకు అని చెప్పని
మీరు అన్నది అది ఏమన్నా కరెక్ట్ ఉంటుందా? చంపినాడు ఒకడు, అప్పుడు పరిస్థితులు బట్టి ఎవడో మద్దతు పలికాడో లేకపోతే సైలెంట్గా ఉన్నాడో లేకపోతే అది చిన్న విషయం కాదు, చిన్న గొడవ అయితే వెళ్ళి ఆగండి బాబా అని అంటాం. అది ఏకంగా ఒక మహానాయకుడిని చంపటం అంటే, ఎంతో ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక నాయకుడిని చంపటం అంటే ఎంత పెద్ద కుట్ర ఉండాలి? స్వయంగా అది కూడా చంపింది ఒక ఫర్లాంగ్ దూరంలో, కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు అన్నీ ఉండగా అంత దగ్గరలో చంపారు అంటే పూర్తిగా గవర్నమెంట్ అండదండ లేకుండా జరుగుతుంది అంటారా? మీకు తెలియదు ఈ హత్యకి అంటే జరుగుతున్నప్పుడు మీరు ఐ విట్నెస్ అన్నది తెలిసింది, ఎంతవరకు ఎట్లా జరిగింది ఎలా చూశారు? చెప్తున్నా కదండి, మేమందరం కుటుంబ సభ్యులు కలిసి ఉండేటువంటి మా ఫ్యామిలీ రంగగారి ఫ్యామిలీ పక్క పక్కనే ఉండేవాళ్ళం. ముఖ్యంగా మా ఇల్లు ఎట్లా ఉండేదంటే మా బాల్కనీలోకి వస్తే రోడ్డు అవతల 25 అడుగులు అవతల ఉన్నటువంటి రంగగారు నిరాధిక చేసే శిబిరం కనిపిస్తుంది. నేను ఇంతకుముందు కూడా చాలా సందర్భాలు చెప్పాను, అది వాళ్ళు చాలా పవర్ఫుల్ బాంబులేసి వచ్చి ఆ అటాక్ స్టార్ట్ చేసినాక స్మోక్ బాంబ్స్ ఆ పొగ తగ్గేసరికి నాకు కనిపించినటువంటి ఒక ముగ్గురిని నేను గుర్తుపట్టగలనని చెప్పని ఇంతకుముందు చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. ఆ సన్నివేశంలో పాల్గొన్నటువంటి ముగ్గురిని, ఒక కార్ డ్రైవర్ని పొడిచింది చెప్పాను, అక్కడ వెహికల్స్ని డ్యామేజ్ చేసినోడిని చూశాను, మురళి అని మూగతను వీళ్ళందరిని ఎమ్మడపడుతుంటే బస్సులో వాళ్ళ బస్సును పట్టుకుని ఎమ్మడపడుతుంటే అతన్ని చంపడం చూశాను, ఇవన్నీ నేను చూశాను. వీటన్నిటికీ కూడా నేను చాలా చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. వయసు నా చిన్నదే అప్పుడు 15-16 సంవత్సరాలు, కానీ నాకు అవగాహన ఉన్నటువంటి ఏజ్ అది, నేను గుర్తుపడగలను ఆ వ్యక్తుల్ని కూడా. అలాంటిది ఎలాంటి సందర్భంలో నాకే 3 రోజుల ముందు తెలిసాను కూడా, నేను ఇంతకుముందు చెప్పాను రంగాగారిని చంపేస్తున్న విషయం 3 రోజుల ముందే నాకు తెలుసు. తెలిసి మా నాన్నగారు కూడా వెళ్ళి వద్దు నిన్ను ఇట్లా చంపడానికి ప్రయత్నం చేస్తున్నా, నీ స్థానంలో నేను కూర్చుంటానని చెప్పారు. పర్వాలేదన్నా నాకు తెలుసు అన్ని విషయాలు, నేను చూసుకుంటాను, నేను కంగారు పడద్దని ఆయన సర్ది చెప్పడం జరిగింది. మా నాన్నగారికే కాకుండా అన్ని 100,000 సంఖ్యలో అభిమానులు ఉన్నటువంటి రంగాగారిని చాలామంది అంటారు, వెళ్ళి అంత వేల మంది ఉన్నప్పుడు రోజుకు 100 మంది ఉంటే కాపాడుకోవచ్చు కదా, అది చేసుకోవచ్చు కదా, ఎందుకు కాపాడుకో, ఇవన్నీ ఏం తెలుసండి? అధికార బలంతో ఆ రోజు పన్నిన కుట్ర, ఆ రోజు ఎన్ని రకాలుగా కేసులు పెట్టారు, ఎంత హెరాస్ చేశారు, 3 అడుగుల కర్ర మొక్కుంటే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. 3 అడుగులు దాటినటువంటి కర్ర ఉంటే కూడా పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేసి ఎన్నో రకాలుగా అరెస్ట్ చేశారు. ఇంట్లో కూరగాయలు కోసే కత్తిపేట్లు ఉన్నా ఆ చుట్టుపక్కల వల్లనే మీరు అటాక్ చేస్తానికి ఎన్ని పెట్టుకున్నారా అని చెప్పిన ఆడవాళ్ళను కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి సందర్భాల్లో ఒక ప్రజానాయకుడిగా ఈయన ఏం సమాధానం చెప్తాడు? మీరందరూ వచ్చి నా కోసం ఇక్కడ కూర్చుని తమిళ్ లేనండి అని చెప్తారా? ఏం తెలిసిన మాట్లాడతారండి? నాకేదో ఓతగా జనాలు వచ్చి ఇనేస్తున్నారు అన్న సందర్భంలో మనకు తెలిసింది మాట్లాడేసేస్తే అయిపోద్దని అనుకుంటే ఎట్లాగా? అది ఒకసారి మాట్లాడతా అనుకోవచ్చు, పదే పదే అదే చెప్తా ఉంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడితే నిజమైపోదు. ఏం తెలుసని? నేను ఐ విట్నెస్ అండి, నేను చూశాను అక్కడ స్వయంగా కోడేరు శివప్రసాద్ ఎస్పీ వ్యాస్ రెక్కి నిర్వహించారని కూడా నేను చెప్పాను. అక్కడే ఉన్నటువంటి కెనాల్ గెస్ట్ హౌస్ లో వాటి మీటింగ్ పెట్టుకుని మరి ఆ రోజు మద్రు చేయించారు. దానికి పోలీసులు ఎంత సహకారం ఉందో నాకు తెలుసు. పోలీసుల సహకారం నుండి అంతంత బస్సులు వేసుకుని ఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి, కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి, కలెక్టర్ బంగ్లాల దగ్గర నుంచి, ఆ దగ్గర నుంచి వచ్చిన ఈ మద్రు చేసి వెళ్ళిపోగలిగి విజయవాడ ఎంతో చిన్నది, ఎలా వెళ్ళిపోగలుగుతారు? ఒక్క వైర్లెస్ సెట్ లో ఒక మాట చెప్తే 2 క్షణాల్లో ఆ వెళ్ళినటువంటి వెహికల్స్ ని ఆపగలరు. పోనీ ఎన్టీ రామారావుకి సంబంధం లేదని కొంతమంది అంటారు. సంబంధం లేని వ్యక్తి ఎక్కడో ఫెర్నాండెస్ గారు లాంటి మంత్రులు, సెంట్రల్ మినిస్టర్ లాంటి వాళ్ళు చాలా మంది అంతకుముందు వాళ్ళు చేసిన మంత్రిత్వ శాఖలో కానీ ఏదైనా అవకతవకలు జరిగితే ఇది నా వల్ల జరిగిందని చెప్పని ఆ రోజున పరువుగా తీసుకుని వాళ్ళు మంత్రి పదవులకు రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఇది ఎన్టీ రామారావు అతను అతని వల్ల జరిగిన తప్పైతే ఈ అభాన్న నామే చేశారు కాబట్టి నేను నేను రిజైన్ చేస్తున్నాను ఎందుకు చేయలేదు? వాళ్ళందరూ పదవి వ్యామోహంతో చేశారు కాబట్టే ఒక్క రంగా గారి ప్రాణత్యాగంతో 89 ఎలక్షన్లో ఒక్కసారిగా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇదే ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో. ఆ రోజున ముఖ్యంగా ఈ కాపు సామాజిక వర్గం నుంచి 100ల సంఖ్యలో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు.
మీరు తీని రికార్డ్స్ ఇవన్నీ నేను బ్లఫ్ చేసి చెప్పేవి కావు కదా తెలియకుండా గబాల్ని వందల మంది కాపాడుకోవాల్సింది అభిమానులు ఉన్నప్పుడు కాపాడుకోవాల్సింది చాలా తప్పు మాటండి అది అది మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మిమ్మల్ని తప్పుపట్టడం కాదు ఎవరన్నా మాట్లాడడం తప్పుపట్టడం కాదు ఇది తెలిసి తెలియకుండా మాట్లాడొద్దు ఎంత మంది ఆ రోజు కేసులు పెట్టించుకున్నారు ఎంత మందిని ఆ రోజు హెరాస్ చేశారు గత వారం రోజులుగా ఆయన కూర్చుని ఆరో రోజు ఏడో రోజు అది ఆ అన్ని రోజులుగా ఎంత మందిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఎలా కొట్టి ఎలా హింసిస్తే ఒక నాయకుడు అనేవాడు బాధ్యతగా ఏం చేస్తాడు నాకేం పర్వాలేదు మీరందరూ ధైర్యంగా ఉండండి నాకే ఇబ్బంది లేదు నన్ను చంపే అంత ధైర్యం వాళ్ళకి లేదని ఆయన చెప్పారు కానీ ఆయనకి తెలుసు ఆయన చనిపోతున్నాను తెలిసారు ఎందుకు చనిపోయారు ఎందుకంటే ఇదొక స్వార్థపూరితమైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కులాన్ని పెంచుకోవడం కోసమే పెట్టారు అని ఆయన మాటలో చెప్తే నమ్మేటువంటి స్థాయి అప్పట్లో ఎలమేవలేదు ఆయన్ని అది తెలియజేయడానికే ఆయన తప్పనిసరి ప్రాణత్యాగం చేశారు నరేంద్ర గారు ఇప్పుడు అంత తెలుగుదేశం పార్టీ అసోసియేషన్ వెనకాల ఉంది అని మీరు తీవ్రమైన ఆరోపణ చేస్తారు ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు ఎందుకు ఆ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది దాన్ని ఎలాగే చూడాలి మీకు తనేమన్నా ఆ కుటుంబ సభ్యులతో ఏమన్నా గడిపి పోని రంగారెడ్డి అభిమానులతో ఏమన్నా తిరిగి పూర్తి స్థాయిలో వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటే వాళ్ళకి అర్థమయ్యేదండి రాజకీయంలో ఏదో ఒక పదవులు కావాలని చెప్పని స్వార్థంతో వెళ్ళే వాళ్ళకి ఈ కష్టాలు తెలియవండి ఆ కుటుంబంలో నలిగిపోయిన వాళ్ళం మేము నేనే కాదు కొన్ని వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో కుటుంబాలు ఆయనని ఆ రోజున రాధానే వెళ్ళలేదండి రంగా గారి భార్యగా చెప్పుకునేటువంటి రత్నకుమారి కూడా ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే ఆమెని వ్యతిరేకించారు ఆమె వాళ్ళు బ్రతికే ఉంది మరి రంగా గారికి ఎంత విలువిస్తున్నారో రంగా గారి భార్యకి విలువ ఇవ్వాలిగా ఆమెను ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లా ఆమె తప్పిదం చేసిందనే కదా ఎవ్వరూ ఆమెను కేర్ చేయట్లేదు ఇవాళ రాధా అదే తప్పిదం చేశాడు మా నాన్న చంపింది పార్టీకి ఆపాదించకండి కొంతమంది వ్యక్తులని ఎలా వ్యక్తులు అవుతారు మరి ఇవాళ ప్రభుత్వంలో ఎవరో ఏవో పనులు చేస్తుంటే ఇది పలానా ప్రభుత్వంలో తప్ప నువ్వెందుకంటే నువ్వు వ్యక్తులని ఎందుకు అనకూడదు తెలివితేటలు లీకేనా ఉన్నాయి ఎంతమంది ఆ రోజు ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ఇతను తీసుకున్న నిర్ణయానికి వందల సంఖ్యలో రంగా గారి అనుచరులు వచ్చి ఆ రోజు రాధా అని నానా రకాలుగా తిట్టేళ్ళారు అది రాధాకి తెలుసు అందుకే ఆ రాధాకి ఇవాళ ధైర్యం లేదు తను ఏ పార్టీలో ఉన్నా నా పార్టీ కండువేసుకుని తిరగమనండి ఎస్ నేను పలానా పార్టీలో ఉన్నా అని కండువేసుకుని తిరగమనండి రోజు ఆ పార్టీకి జిందాబాద్ అని కొట్టమనండి నేను ఎంత ధైర్యం ఉందో నేను చూస్తా అది తన మనస్సాక్షికి కూడా తెలుసు తను తప్పు చేశానని తన స్వార్థం కోసం వెళ్ళాడు వాళ్ళ తల్లి కానీ రాధా కానీ వాళ్ళ స్వార్థం కోసం ఆ పార్టీలోకి వెళ్ళారు తప్పించి ఎవరిని ఉద్ధరించడానికి మాత్రం కాదు రంగా గారి ఆశయాలు ఎవరన్నా తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉన్నా రంగా గారి గురించి ఆలోచించి ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించేది ఒకటే తెలుగుదేశం పార్టీ అనే దాన్ని దరిదాపుల్లోకి రానివ్వరండి అది వాస్తవం ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు రంగా గారి ఆశయాలని ఇప్పుడు మీలాంటి బాగా వెనకాల ఫాలోవర్స్ లేకపోతే ఆయన సిద్ధాంతాలు బాగా ఆకలింపు చేసుకున్న వ్యక్తులు ఎందుకు ముందుకు తీసుకెళ్ళడానికి ఒక రాజకీయంగా ఒక ప్రాధాన్యత కలిగే ఇంపార్టెన్స్ రోల్ వహించడం లేదు ఇప్పుడు తీసుకెళ్లే అవకాశం ఉందా ఇప్పుడు తీసుకెళ్తుంది మేము అదే కదా చేస్తున్న పని అదే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుడిగా నేను ఇంతకుముందు ఉద్యోగం చేసుకునేవాడిని మరి ఇక్కడ వీళ్ళు చేసే పనులు చూసి ఈ కుటుంబం యొక్క పేరుని రంగా గారి పేరుని అమ్మేశారండి రంగా గారి త్యాగాన్ని అమ్మేశారు అలా అమ్మేసిన దాన్ని మళ్ళా తిరిగి నేను మళ్ళా ప్రజల్లోకి ఇది జరిగిందని వాస్తవాలు చెప్పడానికి నేను వచ్చాను ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా నేను ఏం చేశానని నాకు ఇంత ఎక్కడికి వెళ్ళా కూడా ఇంత స్పందన వస్తుంది ఇంత నీరాజ నిలబడుతున్నారు రంగా గారి అన్న కుమారుడు రాధా కన్నా ఎక్కువ నీరాజనం నాకే పడుతున్నారంటే అర్థం చేసుకోండి ప్రజల్లో ఏది మంచి ఏది చెడు ఏది న్యాయమనే తెలుస్తున్న వాళ్ళకి ఆ రంగా గారి ఆశయాల్ని నేను కాదండి ఎవరైనా కానీ ముందుకు తీసుకెళ్తే నిజంగా నిస్వార్థంగా ముందుకు తీసుకెళ్తే ప్రజలు ఎప్పుడు నెత్తిన పెట్టుకుంటారండి రంగా గారికి రాష్ట్రంలో అంత గొప్ప అభిమానులు ఉన్నారు తనకి ప్రాణహాని ఉంది ఖచ్చితంగా చనిపోయే అవకాశం లేకపోతే రెట్ట గట్టిగా ఉన్నది అనే నేపథ్యంలో గన్ లైసెన్స్కి అప్లై చేసినప్పుడు వంగవేటి రంగా గారికి నిరాకరించారు ఎవరు దానికి వెనకాల ఉన్నది ఎవరు కుట్ర చేసింది
అది వాస్తవం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. వంగవీటి మోహన్ రంగా గారికి ప్రాణహాని ఉన్నది అని చెప్పి అప్పుడు గన్ లైసెన్స్ కోసం వెళ్ళింది ఎవరి దగ్గరికో తెలుసాండి, ఇదే హరిరామ్ జోగే గారు అప్పుడు హోమ్ మినిస్టర్, ఆయన దగ్గరికి వెళ్ళి తెలిసిన వ్యక్తి కదా ఎంత మన గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కదా అని ఎంటి రామారావు ఆ యొక్క ప్రభుత్వం పూర్తిగా ఆయన్ని నిర్వీర్యం చేసేసేయాలి, రంగగారిని చంపాలి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈయనంటూ ఎంతో కొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మనకి దరిదాపుల్లో పరిచయాలు ఉన్న వ్యక్తుల ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళటం వివరంగా చెప్పడం జరిగింది. మరి గన్ లైసెన్స్ ఇదే హరిరామ్ జోగే గారు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు అది తప్పించుకున్నాడు ఆయన, ఇవన్నీ ఆయనకి తెలుసు. ఆయన పర్సనల్గా రాసినటువంటి ఆత్మకథలో ఆయనే రాశాడు, 56-57 పేజీలో రాశాడు ఏమని, రంగా గారిని చంపింది నాకు తెలుసు, ఆ సమయంలో కుట్ర పనితే నేను వద్దన్నానంటే ఇప్పుడు మరి అదే వ్యక్తి ఏమైనా ఎందుకొని మాట మారుస్తున్నారు అంటే అవకాశాన్ని బట్టి రాజకీయాలను బట్టి మాటలు మార్చేసుకోవడమేనా? ఇప్పుడు చిన్న మాట, ఇప్పుడు నేను అంత పెద్ద ఆయన 85 ఏళ్ళు ఆయన, ఇప్పుడు నేను ఇవాళ మాట అన్నా ఎవరి ద్వారానో అది ఆయన దగ్గరికి వెళ్తుంది, అంత పెద్ద ఆయనకి కనీసం గౌరవం కూడా కొన్ని ఇట్లా మాట్లాడాడా అని అంటాడు. అంటే నేను మాట అంటేనే మీరు పడరు, ఇది గుండెల మీద తగిలిన దెబ్బండి, నా ఒక్కరికి కాదు ఒక్క కుటుంబానికి కాదు యావత్ రాష్ట్రం, ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఈ సామాజిక వర్గమా ఆ సామాజిక వర్గమా అనే కాదు, ఇంకొక సామాజిక వర్గానికి అవకాశం రావాలి అందులోనూ కాపులకు రావాలి అని ఏదైతే అందరు ప్రయత్నాలు చేస్తున్నారో ఆ సామాజిక వర్గానికి చెందిన ఆయనే వంగవీటి మోహన్ రంగా గారు. 35 సంవత్సరాల క్రితమే ఆ అవకాశం ఆయనకు వస్తే చంపేశారు. ఇవాళ చాలా మంది కులాలొద్దు మతాలొద్దు ఏదో బుద్ధుడు బోధనలన్నీ చేస్తున్నారు పెద్ద పెద్ద మీటింగుల్లో అన్ని మాట్లాడేవాళ్ళు. ఇవాళ ప్రజలందరూ నువ్వు ముఖ్యమంత్రిని అవ్వాలి, ఒక పర్టికులర్ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? అదే రంగా గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టే అందరూ అడుగుతున్నారు. నీకు కులం వద్దు అనుకుంటే అసలు నిన్నెందుకు అనుకుంటారు? మళ్ళా అదే ఆ రెండు ఈ కమ్మునో అనుకుంటారు కదా, మరి నువ్వెందుకు అవసరం? ఇప్పుడు నరేంద్ర గారు, ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఇష్యూలో కాపులలో ఒక గట్టిగా మేజర్ కమ్యూనిటీ అయి ఉండి ఎప్పటికీ మనం ఒక అధికార పీఠాన్ని దక్కించుకోలేకపోతున్నామన్న అసంతృప్తి క్లియర్గా ఉంది. ఈ సిస్టమ్ని రంగా గారు ఏదైతే ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారో దాని మీదే ఇంచుమించుగా రాజకీయాలన్నీ కూడా అప్పటి నుంచి నడుస్తున్నాయి. 2009లో మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆ స్లోగన్తోనే వెళ్ళే దాదాపు 18 సీట్లు గెలిచాడు ఆయన, మంచి ఓటింగ్ కూడా బాగా వచ్చింది. 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టడం, పోటీ చేయకుండా టీడీపీ బీజేపీకి మద్దతు ఇవ్వడం, 2019లో విడిగా పోటీ చేయడం, ఓడిపోవడం, ఆయనకు 1 సీట్ రావడం జరిగింది. దీన్ని అంతా ఎలా చూడాలి? సో ఒకటండి, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ఎవరు ఎన్ననుకున్నా ఈ సామాజిక వర్గం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది, దీని చుట్టే తిరుగుతుంటుంది. అది కాకుండా ఈ ఒక్క సామాజిక వర్గంతోనే అయిపోతుంది అనుకుంటే కాదు, అన్ని సామాజిక వర్గాల్ని దగ్గరికి చేర్చుకోగలిగేటువంటి ఏకైక శక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆ వంగవీటి మోహన్ రంగా గారి పేరు చెప్తే ఈ రాష్ట్రం మొత్తంలో ఈ పెద్ద సంఖ్యలో ఉన్న కాపు సామాజిక వర్గం వస్తుంది, అలానే మిగతా సామాజిక వర్గాలు కూడా దగ్గరకు వస్తాయి. అందుకే ఇవాళ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా కానీ, బీజేపీ తీసుకోండి ఆఖరికి అది కేంద్ర పార్టీ, దానికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు ప్రాంతీయ పార్టీల్లో సంబంధించిన వ్యక్తుల గురించి ఏ రోజు మాట్లాడరు, ఆఖరికి ఆ పార్టీ కూడా మొన్న పార్లమెంట్లో ఆయన మాట్లాడితే జీవేల్ గారు ఆయనకు వచ్చిన ఈ రాష్ట్రంలో అడుగు పెట్టగానే ఆయనకు వచ్చిన స్పందన ఏంటో చూశారు కదా మీరు కూడా. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ అయినా కానీ అది టీడీపీనే కావచ్చు, వైఎస్ఆర్సీపీనే కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, రేపు రానున్న రోజుల్లో కొత్త పార్టీలు ఇంకా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నాయి కదా, వాళ్ళు కూడా రంగా గారి భజన చేయాల్సిందే. రంగా గారి భజన చేయకుండా అవ్వదు. అలాంటి ఒక గొప్ప నాయకుడికి నీరాజనాలు పట్టే విధంగా ఎవరైనా కానీ రాష్ట్రంలో మీరు విగ్రహాలు పెట్టద్దు,
ఎందుకు చనిపోయినాక విగ్రహాలు పెడతారంటే అదేమన్నా ప్రైడ్ కోసం పెట్టుకుంటున్నారా లేకపోతే ఏమన్నా గొప్ప కోసం లేదా షో చేసుకోవడానికి పెడుతున్నారా? నరేంద్ర గారు అంటే అప్పుడు 88లో ఆయన అసాసినేషన్ చేశారు. ఎస్, ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుందని మీ అభియోగం పూర్తిగా అండి. రంగా గారిని పూర్తిగా మర్చిపోయే విధంగా చేయాలన్న ఉద్దేశంతోనే రాధాని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి చేర్పించుకున్నారు. దాంతో పూర్తిగా చనిపోద్దని అనుకున్నారు. కానీ ఆ కుటుంబ సభ్యుడిగా నేను అది కానివ్వను. ఇంకొకటి, నేనే కాదు రంగా గారి అభిమానులు ఎవ్వరూ కూడా అది కానివ్వరు. రంగా గారి చుట్టూ రాజకీయం తిరుగుతుంది. రంగా గారి అభిమానులు వాడుకుని ఎవరన్నా చేస్తున్నారు ప్రతిసారి, కాకపోతే వాళ్ళకి న్యాయం చేయట్లా. నేను ఆ కుటుంబ సభ్యుడిగా న్యాయం చేయాలనే పూర్తి స్థాయిలో రంగా గారి పేరుని ఎట్లా అయితే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాను, దానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తాను. నా చివరి శ్వాస వరకు కూడా దానికోసం నేను పోరాడతాను. నరేంద్ర గారు ప్రధానమైన ఆయన ఆశయం ఏంటి? రంగా గారు ఎప్పుడు కూడా పేదల మనిషి అండి. ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ ఆయన ప్రత్యక్షమే. నాకు కష్టం ఉందని నువ్వు చెప్పుకోకపోయినా ఆయన దృష్టికి వెళ్ళినా కూడా వెంటనే అక్కడ ప్రత్యక్షమే. అంతేగాని ఈ పని చేస్తే నాకు పేరు వస్తుందా, పబ్లిసిటీ వస్తుందా అని ఏ రోజు ఆలోచించాల. ఇవాళ ఉన్నటువంటి మీడియా అవకాశాలు ప్రతి ఒక్క సామాన్యుడి చేతిలో పెద్ద అస్త్రం అయిపోయింది. సోషల్ మీడియా కానీ ఇంకా పెద్ద అనేది ఆయా పార్టీలకి అతుక్కుపోయింది. కానీ రంగా గారు బ్రతుకున్న రోజుల్లో ఒకే ఒక్క మీడియా సంస్థ అప్పుడు పనిచేసేది, అది కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి పనిచేసేది. ఇంకా మిగతా విషయాలు బయటకు వచ్చే కాదు. అలాంటి రోజుల్లో కూడా మరి రంగా గారు చేసిన కార్యక్రమాలు ఎంతమందికి మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎల్లబట్టి ఆయన ఒక్కే ఒక్క పిలిపిస్తే, జైల్లో ఉండి పిలిపిస్తే 25 లక్షల మంది వచ్చారండి ఆ రోజు కాపునాడు సభకి 88లో. ఏముంది పబ్లిసిటీ చెప్పండి ఆ రోజు? ఒకే ఒక్క రేడియో. ఆ రేడియోలో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి లేదు. కేవలం మౌత్ పబ్లిసిటీ, ఆయన చేసినటువంటి సహాయ సహకారాలు, ఆయనని దగ్గరుండి చూసినటువంటి వ్యక్తులు అన్ని కులాల నుంచి వచ్చారు ఆ రోజు. సార్ ఇప్పుడు క్లియర్గా ఒకటి చెప్పండి, రాధా వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు, దీనికి సంబంధించి నెహ్రూ మీద ఆరోపణలు ఉండేవి, ఆయన తర్వాత కాంగ్రెస్లో కూడా చేరుతున్నాను, దీన్ని ఎలా చూడాలి? చెప్తున్నా కదండి, తర్వాత వ్యక్తిగత గొడవ వల్ల అతను పార్టీ గొడవ, పార్టీ కాన్సిడర్ చేయాలి. ఎవరిది వ్యక్తిగత? ఇది తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కానీ లేకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది వ్యక్తిగతమైన విరోధం రాధా వర్సెస్ నెహ్రూ, అది పార్టీకి ఆపాదించద్దు అనేది వాళ్ళ స్లోగను. దానికి ఉదాహరణగా నెహ్రూ అంత తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అవ్వలేదు, రాజశేఖర రెడ్డి గారికి దగ్గర అవ్వలేదని వాదన. ఒకటండి, వ్యక్తిగత గొడవలు అయితే ఇవాళ ఆ కాన్స్టిట్యున్సీ వరకు ఉండిపోయాయి కదా, ఎందుకు మరి రాష్ట్రం అంతా రంగా గారి విషయం తలుచుకుంటున్నారు? అసలు నెహ్రూ అనేవాడు మా స్థాయి కాదండి. ఫస్ట్ పాయింట్, మీరు ఎప్పటికైనా ఇది మీడియా పరంగా అసలు ఈ పాయింట్ రేజ్ చేయకండి. నెహ్రూ అనే అతను ఆకు రౌడీ, మా దగ్గర నుంచి ట్రైన్ అయ్యి ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్గా మంచిగా ఎదగమని రాధా గారు, పెద్ద ఆయన రాధా గారు పెట్టినటువంటి యునైటెడ్ ఇండిపెండెన్స్ దానిలో పనిచేసి కాలానుగుణంగా తర్వాత అతను ఎదగటం కోసం ఒక ఆకు రౌడీగా మారినటువంటి నెహ్రూ. అతను మాకు ఏ కోశాన సరికాడు, సరిపోడు. రంగా గారి హత్యలో అతనికి ఏమాత్రం భాగస్వామ్యం లేదు. అతన్ని కేవలం ఇతను ఒక పెద్ద నాయకుడు అయిపోతాడు అని చెప్పి టీడీపీ ఇతన్ని కేసులో పెట్టించారు. అంతేగాని పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు అనేవాళ్ళు ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి ఆ రోజు విధ్వంసం ఎవరన్నా చెప్పి నేర్పించి బాబు రంగా గారు సరిపోతే ఇలా చేయండి అని ఏమని చెప్పారా? ఇప్పుడు మీ ఇంట్లో ఒక చిన్న ఇబ్బంది కలుగుతుందండి, దానికి మీరు ఒక మనిషిగా ఎలా స్పందిస్తారు? ఒక కోపం, ఒకవేళ అవతలను కొట్టలేకపోవచ్చు, మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదో మీ వస్తువులో మీ సామాన్లో ఏదో పగల కొట్టచ్చు. కానీ ఆ రోజు ప్రతి ఒక్క మనిషి ఆడవాళ్లతో సహా వచ్చి రాష్ట్రాన్ని పూర్తిగా శ్మశానాన్ని తలపించే విధంగా ఆ రోజు చేశారు అంటే ఎంత బాధ అనిపించింది వాళ్ళ మనసుకి? ఎంత బాధ అనిపించిందండి, వాళ్ళ భవిష్యత్తు పోయిందండి. ఇవాళ 35 సంవత్సరాలు అయిపోయింది ఆయనకు దాదాపుగా, ఎందుకు ఇవాళ గుర్తు పెట్టుకుంటున్నారు? ఎందుకు ఇవాళకి మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పి పార్టీలు వెనకాల పడి ఇబ్బందులు పడుతున్నారు? ఇవాళ ఏదైతే ప్రతి ఒక్కళ్ళు మేము సామాజిక న్యాయం చేస్తాము, మేము పేదవాడికి సాయం, ఇదే న్యాయం ఆ రోజు జరిగిపోయేది.
ఆ రోజున రంగారావు గారు బ్రతుకుండి ముఖ్యమంత్రి ఉంటే ఈ 7 సంవత్సరాలు ఆయన ఎంత కాలం బ్రతుకుంటే అంత కాలం ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవాడు ఇంకా వేరే మనిషిని కూడా మీరు ఆలోచించుకోకర్లేదు నరేంద్ర గారు క్లియర్ లాస్ట్ కు వచ్చేద్దాం ఇప్పుడు క్లియర్ గా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అన్నది జనసేనలో జనసైనికుల స్లోగన్ ఎక్కడికి వెళ్ళినా సీఎం 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 అంటారు కానీ ఇటీవల చూస్తున్న రాజకీయాలు చూస్తే మనం సింగిల్ గా వెళ్తే నెగ్గలేము అందువల్ల అవసరాన్ని బట్టి పొత్తులు పెట్టుకోవడం గానీ అవసరాన్ని బట్టి ఈక్వేషన్స్ మారుస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ అంటారు అంటే కాపులు సింగిల్ గా వెళ్తే గెలిచే పరిస్థితి రాష్ట్రంలో లేదా అన్ని కులాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనిపించడం లేదా అంటే జనసేన గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు బట్ ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ తీసుకోండి అక్కడ ఒకే కులం వాళ్ళు పూర్తిగా మనందరం కలిసికట్టుగా ఉన్నాం ఉండి మనం ఒక పార్టీ పెట్టుకున్నాం దానికి ఓటేసుకున్నాం అనుకున్నారు అది దేవేగౌడ గారు కానీ ఇంకా వేరే పార్టీలు కానీ ఏదన్నా అట్లా అనుకుని వాళ్ళు అనుకున్న సామాజిక వర్గం పూర్తిగా దానికి ఓట్లేస్తే వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యారు అయ్యి వాళ్ళు ముఖ్యమంత్రులకు అవకాశం వచ్చినాయిగా నీకెందుకు రాదు చిన్న సామాజిక వర్గం కాదు కదా ఇది దాదాపు 28% ఉంది ప్లస్ రంగారెడ్డి మాట ఎత్తుకుంటున్నావు ఇంకా మిగతా వాళ్ళు కూడా కలుస్తారు ఎందుకు కారండి గోడి ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీల వ్యక్తిని సీఎం అనుకుంటారు జనసేన వాళ్ళు సీఎంని నన్ను అవ్వాలనుకోరుగా పవన్ కళ్యాణ్ అనుకుంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్ అవ్వాలనుకుంటారు టీడీపీ వాళ్ళు వాళ్ళ నాయకుడిని అవ్వాలనుకుంటారు సహజం ఎక్కడికి వెళ్ళినా సీఎం సీఎం అనేది సహజం అది అంటే ఈ విషయంలో పర్టికులర్ గా గత 10 ఏళ్లుగా ఇంచుమించుగా 9 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వైసీపీ గట్టిగా ఒక స్లోగన్ ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్ళింది మీరు కాపులందరినీ గొంపగుప్తగా చంద్రబాబు నాయుడికి తాకట్టు పెడుతున్నారు మీరు చేసే విధానం కరెక్ట్ కాదు మీకేమైనా దమ్ము ఉంటే మీరు సింగిల్ పోటీ చేయండి 170 స్థానాల్లో అది రాజకీయంగా వాళ్ళ వాళ్ళ ఎత్తుగడలు ఏమున్నాయి అనేది మనకు సంబంధం లేదు ఇక్కడ నేను స్పందించిన ముఖ్య కారణం ఏంటంటే రంగా గారి గురించి నిన్న కొంతమంది మాట్లాడింది అంతకుముందు కొంతమంది మాట్లాడిన వ్యక్తుల విషయాల్ని ఒక్కసారిగా నేను వివరణ ఇవ్వదలుచుకున్నా పెద్ద పెద్ద రాజకీయ బహిరంగ సభల్లో కానీ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే ముందు కానీ ఎప్పుడు రంగా గారి పేరు ప్రస్తావన లేకుండా ఏది జరగట్లేదు అక్కడ దాకా ఎందుకు వైఎస్ఆర్సీపీ అంతకుముందు రంగా గారిని పట్టించుకోలేదు 2014 అప్పుడు ఆయన గెలవలేకపోయారు తర్వాత ఒక 3 సంవత్సరాలు కంటిన్యూగా రంగా గారి వర్ధంతి జయంతికి ఆయన ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దండేయటం ఇవన్నీ చేశారు అధికారంలో ఎక్కువ సంఖ్యలో అధికారంలోకి రావడానికి ఆస్కారం ఎందుకు దొరికింది అనుకున్నారు అదే ప్రధాన కారణం అట్లా కానీ అది చాలా బలమైన కారణం అంటున్నాను నేను ఇప్పుడు ఆ విషయం తెలుసుకున్నారు కాబట్టే ఇదే జనసేన నాయకులు కానీ అందరూ కూడా రంగా గారి అభిమానులు ఎక్కువ శాతం అందులో ఉన్నారు ఎందుకంటే అటు సామాజిక వర్గం భాగంగా కానీ ఏదైనా కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాకు అందరూ కలుస్తారు వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే మనం రంగా గారి అభిమానులుగా ఈసారి పలానా ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి అని అంటారు ఎవరు ఆ నిమిషాన రంగా గారికి నిజమైన నీరాజనం అందిస్తారు అండ్ ముఖ్యంగా రంగా గారి పేరుని మేము జిల్లా పేరు పెట్టాలనే విషయాన్ని చాలా చాలా పెద్ద ఎత్తున మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే అంత గొప్ప నాయకుడి పేరు చాలామంది పేర్లు పెట్టుకుంటున్నారు ఈయనంత తగ్గించాల్సిన స్థాయి వ్యక్తి కాదు ఒక జిల్లాకైతే తప్పనిసరిగా పెట్టుకోవచ్చు ఆ విషయం మేము ప్రస్తావించాం అనుకోకుండా బీజేపీలో జీవేల్ గారు కూడా పార్లమెంట్లో ఏదైతే నేను ఎయిర్పోర్ట్కి పెడితే బాగుంటుందండి మాకు చాలా ఘనవరం ఎయిర్పోర్ట్ కూడా ఉంటే బాగుంటుందని నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన పాయింట్స్ని గుర్తుపెట్టుకుని చాలా చక్కగా అక్కడ ప్రస్తావించడం జరిగింది రంగా గారి పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను స్పందించడం అండి దాని గురించి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తెలిసి తెలియని మాటలు మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతింటాయి ఎవరిని ఇది నేను తప్పు పట్టట్లా కానీ తెలుసుకోకుండా మాట్లాడద్దు అనేది నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను నగదు ఫైనల్గా ఒకటి చెప్పండి తెలుగుదేశం పార్టీ మీద పడిన ఈ మచ్చ ఎప్పటికీ పోయే పరిస్థితి లేదంటారు ఏమండి ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీరు అనుభవజ్ఞుడైనటువంటి ఒక పాత్రికేయులు ఒక దొంగ ఒకసారి దొంగతనం చేసి తర్వాత మళ్ళా మీ ఇంటి దగ్గరికి వచ్చి సార్ నేను మారిపోయాను అంటే మీరు ఏమంటారు మీరు నమ్ముతారా నమ్మరు ఇంకొకటి ఒక ఆడామె తప్పు చేసి
బయట వేరే రకంగా ముద్రపడి తర్వాత నేను వచ్చి నేను పతివ్రతని అంటే మీరు నమ్ముతారా? ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలు 100 ఇవ్వొచ్చండి తెలుగుదేశం పార్టీ గురించి. వాళ్ళు నిజంగా గాన చేసుకుండకపోతే ఒక పని చేయమనండి, మమ్మల్ని తీసుకుని మమ్మల్ని సీఎం ని అనౌన్స్ చేయమని చూస్తా, అనౌన్స్ చేయమనండి. రంగారెడ్డికి వాళ్ళు చంపలేదు కదా, నిజంగా కాపులకు పెద్దపేట ఇవ్వాలనుకుంటున్నారు కదా, చేయండి. అది ఒక స్వార్థంతో పూర్తిగా పైకి ఒకటి లోపల ఒకటి చెప్పేటువంటి ఒక పార్టీ. ఎవరిని ఎదగనివ్వరు, వాళ్ళ టార్గెట్ వేరు, పదవి పూర్తిగా అధికారం కోసం ఎక్కడికన్నా దిగజారిపోతారు. అది థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వంగవీటి నరేంద్ర గారు సంచలనమైన విషయాలు చెప్పడం జరిగింది. వంగవీటి మోహన్ రంగ గారితో ప్రయాణం చేసిన వ్యక్తి, ఆయన ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి, కుటుంబ సభ్యుడు, అనేక విషయాలని ఇప్పటివరకు కొన్ని కూడా ఎన్ని వెలుగులోకి రాని అనేక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. టీడీపీ మీద ఈ మాయను మచ్చ అలాగే ఉంటుంది, ఇది జరుపుకుంటా ఉంటే జరగదు అని చెప్పి చెప్పారు. పరోక్షంగా జనసేనకు కూడా రంగా గారి లెగసీని కానీ రంగా గారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే విధంగా మాట్లాడితే మా కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయి, రంగా గారి అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్తున్నారు. రాష్ట్రంలో కాపులు చుట్టే రాజకీయం ఖచ్చితంగా తిరుగుతుంది. ఇది ఎన్ని సంవత్సరాలైనా రంగా వేసిన పునాది, అది బలంగానే ఉంది. ఎప్పటికైనా అధికారం తీసుకుని కాపులు వెళ్తారంటున్నారు, చూద్దాం ఏం జరుగుతుందన్నది. మరోసారి మళ్ళీ నరేంద్ర గారిని కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర గారు. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామ్నాథ్, నమస్కారం.